ఇంతమందికి వీళ్ళు ఉద్యోగం ట్రైనింగ్ ఇచ్చారు. సుమారుగా 2,13,000 మందికి ఇచ్చారు. అలాగే 1,72,000 మందికి ఉద్యోగాలు కల్పించారు, ఉపాధి కల్పించారు. మరి అటువంటిది అది స్కామ్ ఎలా అవుతుందో, అది నేరమైన నిధులు ఎలా అవుతాయని వాళ్ళు ఖండించడం జరిగింది. సో వాళ్ళు అసలు ఏది కూడా హైకోర్టులో చెల్లదు అని తెలుసు కూడా. ఇప్పుడు ఇవాళ జగన్ చరిత్ర ఏంటి, 31 కేసుల్లో 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, అలాగే 13 ఏమో లోవర్ కోర్టు పోలీస్ స్టేషన్లో కేసులు, ఎన్నో 320 ఏమో ఈ యొక్క ఇది వారి సొంత పూచి మీద బయట తిరిగే కేసులు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మరి 10 ఏళ్ళ నుంచి అడుగుతుంది కదా ఆ బెయిల్ మీద దొరుకుతున్నాడు, మళ్ళా బెయిల్ ఆ బెయిల్ సంగతి ఏంటని అడుగుతున్నాను నేను. మరి ఇవాళ ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం జరగలేదు. అసలు ట్రేడింగ్ ఒకవేళ జరుగుంటే ఆ భూమిని ఇచ్చిన వాళ్ళు వాళ్ళతో ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయనప్పుడు అసలు కేసు ఎలా అవుతుంది, అది అదే నేను అడుగుతున్నాను. కేసు ఎలా అవుతుంది అసలు, అది పైగా అసలు ఈ ఇన్నర్ రింగ్ ఇన్నర్ సైడ్ ట్రేడింగ్ అనే దాంట్లో ఐపీసీ సెక్షన్ వర్తించదు అని 2021లో ఆయన చెప్పాడు న్యాయమూర్తి. ఆయన పేరు మానవేంద్రరాయ్. 2021లో ఆయనే తీర్పిచ్చాడు. ఆయన అసలు ఆ మాటే లేదు అని కూడా చట్టం స్పష్టం చేసింది. అటువంటి లేనిపోని అసలు లేనిది సృష్టించి ఏదో అసలు భూమి ఇంతవరకు నోటిఫై కాలేదు, దానికి అనుమతులు లేవు, అది డ్రాఫ్ట్గానే ఉంది. పనులు మొదలు పెట్టలా అనుకున్నప్పుడేమో ఎలక్షన్లు వచ్చింది, ఎలక్షన్లు వచ్చినప్పుడేమో ఆ పనులు ఏమి జరగలేదు. జరగని పనులకి ఎవడెవరో లబ్ధిదారులు ఎవరెవరో లబ్ధి పొందారంటే ఎంత ఆశాస్పదం, అందరు గమనించాలి ప్రజలందరూ. మరి ఇవాళ అంబటి రామబాబు ఉన్నాడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ జగన్ వాళ్ళ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు మనం అప్పుడు శాంక్షన్ చేయించిన ఓఆర్ఆర్ని అష్టభంగర్లు తిప్పి దాన్ని తన లబ్ధే తన ముఠాకి లాభం చేకూర్చేలా చేశాడు ఆయన. తప్పితే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు ఎవరు కూడా దక్కకుండా చేశాడు. అప్పుడు అందులో కోర్టు కూడా తీర్పిచ్చింది, ఈ అంబటి రాంబాబు అందులో లబ్ధి పొందాడు అని కోర్టు తీర్పిచ్చింది ఆ రోజు. ఇది గమనించాలి మీదంతా. అలాగే ఇప్పుడు ఏంటి ఇది వీళ్ళ ప్లాను, ఇవాళ కోర్టు ఆదేశాల మేరకు టిష్యూ ఉందా, అది కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటిదాకా అభివృద్ధి పనులు ఏం జరగలేదని రైతులందరూ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళారు కాబట్టి కోర్టు దాన్ని వాయిదా వేసింది, 9 జూలై దాకా వాయిదా వేసింది. ముఖ్యమంత్రి ఉండి పాలసీ మేకర్ ఇది చేయాలనుకుంటానంటాడు, దాన్ని అమలు చేయవలసింది ఎవరు, సెక్రటరీలు. అప్పుడు ఫైనాన్స్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు, అజయ్ కలాం రెడ్డి. ఆయనే ఇది తీసుకొచ్చాడు ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారికి. బాగుంటుందని నిజంగా చాలా బాగుంటుంది, అందరికి ఉపయోగపడుతుందని ఇమీడియట్గా క్యాబినెట్లో దాన్ని ఆమోదం పొందింది. ఇది కూడా రోడ్డు కూడా ఆమోదం పొందింది కదా క్యాబినెట్లో. మరి రోజు ఎవరు ఎందుకు దాన్ని ఏదో ఏదంటే ఏదో పిఎల్ అదే ఒక కంపెనీకి లేకపోతే హెరిటేజ్ కోసం ఈ ఎలివేషన్ని డైవర్ట్ చేశారని ఎందుకో, అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. ఏం జరగంది మొత్తం ఇంత గుంటూరులో 29 గ్రామాలు, 17 గ్రామాలు, అలాగే కృష్ణా జిల్లాలో 12 గ్రామాలు, 29 గ్రామాలు బ్రహ్మాండంగా ఒక గ్రీన్ ఫీల్డ్, ఒక హైవే మొత్తం 8 ఫ్యూచర్ లేకపోతే 10 లేన్లతో నిర్మించాలని అనుకున్నప్పుడు ఇష్టం జరగని దాన్ని వీళ్ళు ఏదో జరిగిపోయింది. అసలు కేసు అంటే ఏంటా, ఒక ఎవడో కంప్లైంట్ చేయాలి, ఎవడు కంప్లైంట్ చేయాలా, ఎవడు చేశాడు అక్కడ, ఒక 1,200 మంది ఏదో వాళ్ళ పొలాలు వాళ్ళ భూముల గురించి చేశారు, వాటి కూడా స్వీకరించాం. 1,200 మంది లెక్కలోకి రారు. 29 గ్రామాలు చూసుకుంటే జనాభాలో అయినా ఒక పద్ధతి ఉందని అప్పుడు మరి అసెంబ్లీ ఆమోదం పొందింది, సీడీఆర్ సిఆర్డీఏమో చట్టం చేసింది. మరి అప్పుడు అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడుగా, మరి సిఐడి మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు వేయాలిగా, ఎంతమందిని విచారించింది.
వాళ్ళని విచారించింది. ఏమిటి చెప్పాను పేర్లు, అజయ్ కలాం రెడ్డి అను, లేకపోతే ప్రేమచందర్ రెడ్డి అని, పివి సురేష్ అని, వీళ్ళందరం చేసింది. వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు అదే వాళ్ళు ఇంకా అధికార బాధ్యతలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రిల్ చేరే ఈడీ చేత తెలుసు వాడికి, ఏం లేదు దీంట్లో అని. ఏదో మానసికంగా దెబ్బతిద్దాం ప్రజాదరణ ఆయన సభలకి ప్రజాదరణ చూసి, లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆయన చేస్తున్న యువగళం ప్రోగ్రాం చూసి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపుగా చేయడం తప్పితే జరిగేది ఏమి లేదు. ఆయన చెప్తారు కదా చిటికి వేలి వెంట్రుకు కూడా పెకలేరు, ఆయన పిక్క మీద వెంట్రుకు కూడా పెకలేరు. ఒకటి ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైళ్ళకి వాళ్ళు భయపడాల్సిందేమో కానీ మేము భయపడాల్సిందేమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడు, అతను నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడి, అభివృద్ధి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోము. మా కార్యాచరణ చేసి ఉంది, మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి మిగతా నాయకులందరూ కూడా మన సంఘీభావాన్ని తెలుపుతున్నారు. పార్టీ మన ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ పాత్రకి వెళ్ళినారు, మీ నోళ్ళు ముయించేశారు, మీ మీద ముయించడం అంటే మీరేదో రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం. పోలీసులు ఉన్నారు, వాళ్ళు చాలా చిక్కేస్తుంది పాపం, వాళ్ళు చూస్తే చాలేస్తుంది. వాళ్ళకి డిఏలు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో ఎగ్జైట్ లేనని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేశారు, కానీ సీఎం వెళ్తే మాత్రం 2000 మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాడికి వీక్లీ ఆఫ్ అన్నారు, నన్ను కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు. ఆహా వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుంది. మీ అడగండి పోలీసులు అడగండి ఇస్తున్నారా? అలాగే వాళ్ళు అంత బాధ అంత చంపుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాడు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వారికేమో పిఆర్సీకి మన డిఏ గెలిపాడు. అప్పుడేమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో, మేము ఈ ఏమంటు మనం జిపిఎస్ ఓపీఎస్ మద్దతు ఇస్తాం, జిపిఎస్ తీసేస్తాం అన్నాడు. ఇప్పుడు జిపిఎస్కి డిఏ గెలిపాడు, అంటే డిఎల్ 0 అవుతుంది. వాడికి ఇచ్చేది 23%. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 43 ఇచ్చారు వాడికి ఫిట్మెంట్, మళ్ళీ ఇస్తా ఉన్నారు 45 ఇస్తామని చెప్పారు, ఇంకా 2% ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీరు కూడా ప్రజల్లో మమేకం రావాలి, మీరు నియంతల్లాగా ప్రవర్తించకండి. వాడేవాడో చెప్పాడు కదా అని కాదు, మీకు మీకు ఉండి డ్యూటీ చేయాలని చేయండి. మీ మీ డ్యూటీలు మీరు చేయండి. ఇక మేము వృద్ధాస్వామ్య పరిరక్షణ కోసం మేము ఎంత పోరాడతాం, ఓ పోరాటంలో మీరు కూడా భాగం కావాలి. ప్రతివాడి బాధ్యత ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నడితే చెప్తారు వాళ్ళు, నాటి జులుం చెప్పడం కాదు. కూర్చోండి, మీకు తెలుసు లాభ మీరు అనగదొక్కునే ఒక ఎప్పుడో వస్తారు, మీరు కూడా పేలుతారు, ఒక విస్ఫోటకం జరుగుతుంది. సో అదే ఇక నేను హెచ్చరిస్తున్నాను వీళ్ళకి, త్వరలోనే ఉంది మీకు అంతిమ యాత్ర. అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ ఓటమి ఖాయం, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.